రామ్రాజ్ పట్టుపంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హలో రాహుల్ గారు. హాయ్. హాయ్ మహే గారు, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ యూ? సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, రాహుల్ సంకృత్యన్ కొంచెం నేమ్ డిఫరెంట్గా అనిపించింది. ట్యాక్సీ వాళ్ళతో అందరికీ వినబడింది, ఇప్పుడు సంకృత్యన్. ఏంటి అసలు ఈ సంకృత్యన్? అంటే ఎక్కడి నుంచి మీరు ప్రాపర్? నా యాక్చువల్లీ లాస్ట్లో ఎంతో ఎండ్ అవుతుంది కాబట్టి చాలామంది తమిళ అనుకున్నారు, బట్ యాక్చువల్లీ ప్రాపర్ తెలుగు. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ అనంతపూర్, రాయలసీమ ప్రాపర్గా. సో సంకృత్యన్ అనేది ఏంటంటే, నాకు రాహుల్ అని ఎందుకు పేరు పెట్టారని, మా స్కూల్ టైంలో రాహుల్ అనే చాలా పాష్ నేను, షారుఖ్ ఖాన్ గారు అనే సినిమాలో ఉంటుంది. సో ఒకరోజు ఎగ్జాక్ట్ మా నాన్న అడిగి, ఎందుకు రాహుల్ అని పెట్టావు ఆ రోజుల్లోనే, నీకు అంత స్టైలిష్ ఎక్కడ దొరికింది అంటే, అది ఏం కాదు, ఒక రైటర్ ఉన్నాడు రాహుల్ సంకృత్యన్ అని, అతని పేరు మీద నీకు రాహుల్ అని పెట్టాను. అలాగే మా అన్నయ్య కూడా ప్రమోద్ దాస్ గుప్తా అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ పేరు మీద ప్రమోద్ అని అలా పెట్టాడు అనమాట. సో ఎవరి రాహుల్ సంకృత్యన్ అని నేను అతని బుక్స్ చదవడం, ఆయన గురించి రీసెర్చ్ చేసి చూశాను అనమాట. చూస్తే నాకు చాలా నచ్చింది ఆయన ఫిలాసఫీ, ఆయన చెప్పిన విషయాలు ఆయన బుక్స్లో. సో ఐ బికేమ్ ఇస్ ఫ్యాన్, అదే నేమ్ కంటిన్యూ చేశాను. ప్లస్ మోర్ ఓవర్ మా ఇంట్లో క్యాస్ట్ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, సో ఇంటి పేరు మరీ డైరెక్ట్ క్యాస్ట్ అని చెప్పే పేరులా ఉంటుంది అనమాట. సో అలా అది మాకు అలవాట్లేదు అసలు. సో ఇంటి పేరు వద్దు అనేసి పక్కన పెట్టేసి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పేరుని పెట్టుకున్నాం. నైస్, వెరీ నైస్. అంటే డాడీ ఐడియాలజీ, వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీ రూపం చెప్పచ్చు. డెఫినెట్లీ, డెఫినెట్లీ. అంటే అతను పెట్టిన పేరు వల్ల మీ ఐడియాలజీ కూడా థింకింగ్ చేంజింగ్ మారింది కదా? అంటే టోటలీ, టోటలీ. ఇప్పుడు మా నాన్న చిన్నప్పటి నుంచి తను నాస్తికుడు, సో ఎప్పుడు దేవుడు ఎందుకు దండం పెట్టాలి అని క్వశ్చన్ చేయంటారు. అది తెలుసుకొని నీకు పెట్టాలనిపిస్తే పెట్టు, అంతేగాని అందరూ పెడుతున్నారు కాబట్టి పెట్టదు, లేదా అందరూ నమ్ముతారు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మద్దు. ఆ డిఫరెంట్ థింకింగ్ అనేది చిన్నప్పటి నుంచి మా నాన్న నుంచే మాకు అలవాటైంది. ఇంట్లో ఎప్పుడు ఆ బుక్స్ ఉండేవి, కమ్యూనిజం రిలేటెడ్ బుక్స్, శ్రీశ్రీ బుక్స్. చిన్నప్పుడు నాకు బాగా ఇదేంటి ఆకలి రాజ్యం సినిమా ఎక్కువ సార్లు ఆయన చూస్తుంటే నేను ఆయనతో కూర్చొని చూసేవాడిని. సో అలా ఆ భావాలు నాకు అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. నైస్. ఐ థింక్ ట్యాక్సీ వాళ్ళతో ట్యాక్సీ స్టార్ట్ చేసి బెంగాల్ దాకా వెళ్ళిపోయారు, శ్యామ్ సింగ్ రాయ్ దాకా వెళ్ళిపోయారు. నాకు ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత బాగా అనిపించింది, ఎందుకంటే ఈ లుక్ ఎక్కడా కూడా నాన్నగారిది చిన్నది కూడా ప్రీవియస్ ఫిలిమ్స్తో మ్యాచ్ అవ్వలేదు. కరెక్ట్. కొంచెం కొత్తగా కూడా లుక్ అనిపించింది ఫస్ట్ థింగ్. కరెక్ట్. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అందని విన్నాను, లైక్ మేసమ్ కానీ హెయిర్కి కానీ, అదేంటి అసలు స్టోరీస్? అంటే ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని చేశారు? అలా అని లేదు, అంటే ఇప్పుడు పీరియడ్ క్యారెక్టర్లోకి వెళ్ళి 1970s ఒక యూత్, ఒక యంగ్ రెబెల్, ఎడ్యుకేటెడ్, ఒక రైటర్, ఒక కమ్యూనిస్ట్, ఇది తన క్యారెక్టరైజేషన్ రైటింగ్లో. సో అలాంటప్పుడు ఎలా కనపడాలి తను అన్నప్పుడు, బెంగాల్ అనగానే క్లీన్ షేవన్ లుక్, జెల్డ్ హెయిర్, హైలాక్స్ ఇవి వెళ్ళిపోయాం. ఒక 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 రెబల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేసరికి ఒక ఇన్షర్ట్, ఒక టక్ ఉండాలి, ఎందుకంటే బెంగాలీస్ అంటే కుర్తాలు కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా తను ఇలాంటి ఇలా హై వరకు మడుచుకునేది, ఇప్పుడు నాయగన్లో కమలాసన్ గారు కావచ్చు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లు తీసుకున్నాము. మళ్ళీ వేరే మేక్ ఓవర్ ఉంటుంది తన జర్నీలో, అప్పుడు సత్యజిత్ర గారి ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నాము. కొంచెం ఇంటెన్సిటీ అవన్నీ చూసేటప్పుడు గురుదత్ గారి ఫిల్మ్స్లో ఉంచుకొని తీసుకున్నాము. ఇలా అంటే దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ దట్ వీ లుక్డ్ అప్ జస్ట్ ఫర్ లుక్ కోసం. కరెక్ట్. అండ్ అలానే సాయిపల్లవి గారి లుక్ కూడా చాలా ట్రై చేశారని విన్నాను, అంటే 3-4 times అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అని ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఒక 6-7 times జరిగింది లుక్ టెస్ట్. ఓకే. సో ఫైనల్గా ఆ ఎండ్ వచ్చిందంట. పల్లవి కూడా ఒక 3 different కాస్ట్యూమ్స్ ఉంటాయి మూవీలో. ఓకే. యాజ్ అ డాన్సర్ ఒకటి, దేవదాసి ఒకటి, బెంగాలీ ఉమెన్గా ఒకటి. సో అలా ప్రతి ఒక్కటి ఎస్థెటికల్లీ కనెక్ట్ అవ్వాలి ఆ కథలో. ఆ ఎపిసోడ్ నుంచి ఏం ఎమోషన్ బయటికి చెప్తున్నాము, ఆ ఎమోషన్ని క్యారీ చేసే కాస్ట్యూమ్ ఏంటి, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 3 looks లాక్ చేసుకోవడానికి వీ డిడ్ లాట్ ఆఫ్ లుక్ టెస్ట్లు అనమాట. సో రాహుల్ గారు, ఈ సైకాలజిస్ట్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు మీరు అసలు? నేను సబ్జెక్ట్స్ గురించే కలుస్తున్నాను, పర్సనల్గా ఏం కాదు. ఈ సినిమాలో ముందు ట్యాక్సీ వాళ్ళ టైంలో కూడా అవన్నీ కూడా కొంచెం పారాసైకాలజీ టచ్ చేశాను, సబ్జెక్ట్స్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని దాంట్లో టచ్ చేశాను. ఈ మూవీలో కూడా మీ ట్రైలర్లో చెప్పినట్టు హ్యూమన్ మైండ్ ఇస్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అని, ఆ హ్యూమన్ మైండ్తో మేము ఏం చేసామన్నది దానికి ఐ టుక్ హెల్ప్ ఆఫ్ ఎ సైకాలజిస్ట్. ఐ రెడ్ రెఫర్డ్ లాట్ ఆఫ్ బుక్స్, అవన్నీ కూడా చేశాను. సో ఆ చిన్న ఎలిమెంట్ ఆఫ్ సైక్ అనేది ఎందుకో ఉంటుంది నా సబ్జెక్ట్స్లో బై డిఫాల్ట్. అది ఆ న్యాచురల్ ఆ ఫినామినన్స్ లైక్ ఏంటంటారు సూపర్ ఫిక్షనల్గా ఏమైనా అనిపించేవన్నీ మీకు ఇంట్రెస్ట్ అంటారు. ప్రస్తుతం నేనున్న స్టేజ్ ఆఫ్ లైఫ్లో ప్రస్తుతం దే ఆర్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ది కూడా ఇలానే సూపర్ న్యాచురల్ పవర్తో ఒక స్టోరీ వస్తుందని విన్నాను. సూపర్ న్యాచురల్తో కాదు కానీ సైన్స్ ఫిక్షన్లో చేస్తున్నాను ఒకటి. సైన్స్ ఫిక్షన్? ఇట్స్ ఇట్స్ టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్ ఒకటి.
టైంని ఈ పీరియాడిక్ని వీటిని వదలరు. ఏదో అంటే మన రొటీన్ లైఫ్లో ఇప్పుడు మీరు పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు చూసింది నేను మళ్ళీ మీ స్క్రీన్ మీద 70 మిమ్మల్ని ఏం చూస్తారు మనం చూడలేదు లైఫ్లో లిటరలీ. ఇప్పుడు 70s బెంగాల్ మీరు ఇప్పుడు ఎంత ఎదికినా కనపడదు. అది క్రియేట్ చేసామనుకోండి, ఐఎమ్ ఆఫరింగ్ సంథింగ్ న్యూ టు యూ. అలాగే టైం ట్రావెల్లో మిమ్మల్ని కాలంలో ఎక్కడికో తీసుకెళ్ళి ఒక చెప్పాను అనుకోండి, దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. సో అలా మనం వీ కెన్ రీకన్సల్ట్, చాలా ఉంది కదా స్పేస్ చెప్పుకోవడానికి. అలా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఫస్ట్ థింగ్, నాకు బాగా నిజంగా మీకు కూడా ఎగ్జైట్ అయ్యింది స్టోరీ, అదే పాయింట్ నాకు కూడా బాగా నచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే బెంగాలీ పాయింట్. బికాజ్ ఎందుకంటే మనకి కొంతమందికి కేరళ అంటే ఇష్టం, కొంతమందికి బెంగాలీ ఆ ఫ్లేవర్ ఇష్టం, మీకు ఆ బెంగాలీ మేబీ ఇష్టం ఉండొచ్చు లేదు నాకు తెలియదు, అందుకే మూవీ వచ్చింది. సో ఫస్ట్ థింగ్, ఈ పాయింట్ బెంగాలీ ఫ్లేవర్ అని ఎక్కడ పుట్టింది, ఎలా తీద్దాం అనుకున్నారు? ఫస్ట్ సత్యదేవ్ గారు నాకు ఇచ్చిన ఒరిజినల్ స్టోరీలోనే బెంగాల్కి కథ వెళ్తుంది. సో అక్కడే నేను ఎగ్జైట్ అయ్యా. అంతవరకు ముందున్న క్యారెక్టరైజేషన్ అంతా ఓకే, కానీ కథ అక్కడ నుంచి బెంగాల్లోకి వెళ్ళింది అన్న పాయింట్ దగ్గర నేను పడిపోయా. అరే బెంగాల్ నాకు చాలా ఇష్టం ముందు నుంచి, ఎందుకంటే ఈ కమ్యూనిజం వల్ల, రైటింగ్స్ లిటరేచర్ వల్ల, ఈ వేరియస్ హిస్టరీ స్ట్రాంగ్ హెరిటేజ్ ఉంది వాళ్ళకి. ప్లస్ మన తెలుగు సినిమాలో చాలా కథలు బెంగాల్లోకి వెళ్ళి చెప్పాం, బట్ స్టిల్ బెంగాల్ని కరెక్ట్గా ఇంకా బెటర్గా నా హెడ్లో వేరే బెంగాల్ ఉంది. సో ఒక కథ అలా వచ్చినప్పుడు నేను వెంటనే ఓకే నేను దీని మీద ఒక క్యారెక్టర్స్ డెవలప్ చేయొచ్చు అని, శ్యామ్ క్యారెక్టర్, ఈ పల్లవి క్యారెక్టర్, వీటిని కంప్లీట్ ఆ బెంగాల్ ఇన్ఫ్లుయెన్స్తో డెవలప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే, రక్కీ చేశారు కదా, ఏం దొరికింది మీకు కోల్కతా వెళ్ళి? సోల్ దొరికింది నాకు, బెంగాల్ సోల్ దొరికింది. ఎందుకంటే అంతవరకు నేను బెంగాల్ ఇష్టం కానీ ఎప్పుడు ట్రావెల్ చేయలే బెంగాల్కి, ఓన్లీ మూవీస్లో తెలుసు, బుక్స్లో తెలుసు, కానీ ఎప్పుడు ఐ డెంట్ గెట్ ఏ ఛాన్స్ టు ఆర్ యూస్ టు గో దేర్, అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలా. బట్ ఈ సినిమా రిక్కీ చేసేటప్పుడు వెళ్ళా. వెళ్ళినప్పుడు అంటే చాలా చాలా డీటెయిల్స్ నాకు కొత్తగా అనిపించాయి. బెంగాలీస్ గట్టిగా మాట్లాడతారు, తక్కువ పని చేస్తారు, ఎక్కువ ఆనందంగా ఉంటారు, ప్రతి ఒక్కరు ఆర్ట్ ఏదో ఒక ఆర్ట్, నీ రోజులో రోడ్లో అని పట్టుకొని ఏది వాడిని చెక్ చేసినా వాడికి ఆర్ట్ వచ్చు బెంగాల్లో. అంటే వాళ్ళ ఇంట్లో భాగం కల్చర్లో ఉంటుంది, ఒక ఏదో సింగింగ్, ఒక ఇన్స్ట్రుమెంట్, పాటలు పాడడము, రాయడము, చదవడము, ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది వాళ్ళకి ఇంట్లో. ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి. స్వీట్లు బాగా తింటారు, లావుగా ఉంటారు, బంగాళీ బంగాళదుంపలు బాగా తింటారు. అంటే ఫుడ్ ప్రియులు, అంటే లెస్ స్ట్రెస్డ్ పీపుల్ వాళ్ళు. మిగతా వాళ్ళలాగా కష్టపడి అంటే కష్టపడతారు, వాళ్ళు అన్ని చేస్తారు, కానీ మళ్ళీ స్ట్రెస్ తీసుకోరు. రాత్రి వేసరికి పాటలు పాడుకొని హ్యాపీగా పడుకొని వెరీ సోల్ఫుల్, అంటే పీస్ఫుల్ పీపుల్ వాళ్ళు. సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అక్కడికి వెళ్ళాక తెలిసాయి. అక్కడ పల్లెటూరులోకి వెళ్తే సౌండ్ డిజైన్ కోసం అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకున్నప్పుడు అన్నిటికన్నా మాకు ఎక్కువ వినపడే సౌండ్స్ బాత్ సౌండ్లు. అక్కడ నెంబరు ఒక 100 ఇల్లులు ఉన్నదానికి కూడా 10 లేక్స్ ఉంటాయి. ఓకే, ఆ ఊర్లలో మొత్తం బాతులతో నిండిపోయి ఉంటాయి. ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు వాడే కలర్ వేరు, వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్ వేరు. వాళ్ళ బెంగాలీ కాటన్ చాలా ఫేమస్. ఇంకా ఎక్కువ హ్యాండ్ క్రాఫ్ట్స్ వర్క్ మీద చేస్తారు. మనం అక్కడ టీ తాగితే అక్కడ 5 రూపాయల టీ కూడా వాళ్ళు 2 రూపాయలతో చేసిన ఒక మట్టి కుండలో ఇస్తారు. ఆ మట్టి కుండ క్వాలిటీ ఇక్కడ శిల్పంలో 200 అమ్ముతారు. సో అంత హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ ఉంటుంది అక్కడ. ఇప్పటికీ లేబర్ ఎక్కువ, బట్ స్టిల్ వాళ్ళు దాంట్లో ఎవరు స్ట్రెస్ తీసుకోరు. హార్డ్ వర్క్ చేస్తారు కానీ అందులో స్ట్రెస్ తీసుకోరు. చాలా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బెంగాల్. నైస్, ఏం చేశారు అనేది నాకు ఒక 1.5-2 మినిట్స్లో భలే చెప్పారు, బాగా రక్కీ చేశారు. మేబీ దాని ఇన్ఫ్లుయెన్స్ మొత్తం సినిమాలో కనిపిస్తుంది అనిపిస్తుంది. అంటే అంటే మీరు ఆపి మీకు టైం ఉంటే ప్రశాంతంగా వెతికితే మీకు సినిమాలో చాలా విషయాలు అయ్యో కనపడుతుంది. మీకు తెలుసా లేదా, పోస్ట్ మార్టం చేస్తున్నారు సినిమాని కూడా, తెలుసు. ఈ డీటెయిలింగ్ ని చేసి దాని మీద రివ్యూలు కూడా చేస్తున్నారు, ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా. కరెక్ట్. రామ్రాజ్ పట్టు పంచలు, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.